పోలవరం విషయంలో కేంద్ర ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. గురువారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా భేష జాలాలకు పోకుండా వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్మాణానికి అయ్యే ఖర్చంతా కేంద్రమే భరించాలని కేంద్రం స్వయంగా ఈ విషయాన్ని చెప్పిందని గుర్తు చేశారు. పోలవరం కోసం నాబార్డు రుణం రాష్ట్రం తీసుకోవడం, దానికి కేంద్రం చెల్లిస్తానడం ఏమిటో తనకు అర్థం కావడం లేదని కేవీపీ పేర్కొన్నారు. పెండింగ్ కేసులు పరిష్కారం అయ్యే వరకు పోలవరం నిర్మాణాన్ని ఆపాలన్న ఒడిశా సీఎం డిమాండ్ అర్థరహితమని కేవీపీ అన్నారు. పోలవరం నిర్మాణంలో అంతరాష్ట సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తాను పార్లమెంట్లోనే చెప్పానని కేవీపీ చెప్పారు. కేంద్ర ప్రాజెక్టుకు నాబార్డు రుణం ఎందుకు తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదన్నారు. ప్రాజెక్టు విషయంలో నీతి ఆయోగ్ చెప్పిన విషయాన్ని చంద్రబాబు వక్రీకరిస్తున్నారని విమర్శించారు. మీకు తెలుసు, మీ అందరి సహకారంతో ఆంధ్రప్రదేశ్కి అత్యవసరమైన జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టును సాధించడం కోసం నాటి యూపీఏ ప్రభుత్వ నుంచి ఇప్పటి వరకు నేను ఒక ప్రజాప్రతినిధిగా రాజ్యాంగం నాకు ఇచ్చిన అన్ని హక్కులని ఉపయోగించుకుంటూ పార్లమెంటులోనూ బయట వివిధ ఫోరాల్లోనూ ఈ పోలవరం ప్రాజెక్టు ఎర్లీ కంప్లీషన్ కోసం నా మీద ఎవరైనా విమర్శలు చేసినా నేను దానికి అడ్డుపడుతున్నాను అనే ఆధారరహితమైన విషయాలతో మీ ముందుకు వచ్చినా నేను వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని ప్రజల యొక్క హక్కులను దృష్టిలో పెట్టుకుని నిర్విరామంగా దాని గురించి పోరాడుతూనే ఉన్నాను. ఇందులో భాగంగా పార్లమెంట్లోనూ గవర్నమెంట్ ద్వారాను స్టాండింగ్ కమిటీ ద్వారాను విజయవంతం కాలేకపోయిన నేను రాజ్యాంగం నాకు ప్రసాదించిన హక్కుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని కూడా ఈ సందర్భంగా విన్నవించుకోవడం, హైకోర్టు ద్వారా న్యాయం జరిగేట చూడటానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్లో చంద్రబాబు నాయుడు గారు, నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లానని తెలిసిన తర్వాత వారు ఒక సుదీర్ఘమైన ప్రకటన అసెంబ్లీలో చేశారు. అసెంబ్లీలో ప్రకటన చేసినప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఎ చేంజ్ అట్లీస్ట్ వారు కొన్నన్నా నిజాలు చెప్తారు, వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతారు అని ఆశించిన నాకు వారి యొక్క అర్ధసత్యాలతో అసత్యాలతో తీవ్రమైన ఆశాభంగం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విషయాల్లో కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు కానీ పోలవరం మీద ఏ విధమైన శ్రద్ధ లేదని ఆయన కలల వలన, ఆయన కలలు సాకారం అవటం వలన, ఆ కలలను సాధించుకోవడం కోసం పోలవరం ప్రాజెక్టు వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంగా 1981లో ఈయనే టి అంజయ్ గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. అంజయ్ గారు బచావత ట్రిబ్యునల్ అవార్డు రాగానే, ఆంధ్రప్రదేశ్కి ఎష్యూర్డ్ వాటర్ రాగానే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. చంద్రబాబు గారికి ఆ విషయమే గుర్తు లేకుండా పోవటం దురదృష్టకరం. ఆయన మంత్రిగా ఉండి కూడా దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చిన రకరకాల అనుమతులు, మొత్తం అనుమతులు వివిధ స్టేజీల్లో వచ్చిన విషయాన్ని కూడా ఆయన ఎక్కడా నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదు.
ఈ అనుమతులన్నీ లేకుండా ఉంటే ఈ పోలవరం ఈయన కల సాకారం ఏ విధంగా అయ్యేది అని నేను ఈ టైంలో ప్రశ్నిస్తూ ఉన్నా. అసలు నేను కళ్ళగానే చెప్పుకునే హక్కులేని ఈయన 1996-2004 మధ్యలో 1996-2004 మధ్యలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈయన ఒక్కసారన్నా పోలవరం ప్రాజెక్టు పేరును ఉచ్చరించాడా? పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఏ ఒక్క పర్మిషన్ తీసుకురావడానికి ప్రయత్నించాడా? కనీసం పోలవరం ప్రాజెక్టు ఎక్కడుందో ప్రాజెక్టు నిర్మాణ స్థలానికి ఒక్కసారన్నా ఆయన వెళ్లి చూసి వచ్చాడా? ఇటువంటి మనిషి దీనికి అన్ని అనుమతులు తీసుకొచ్చిన కాంగ్రెస్ ని విమర్శిస్తూ టోటల్ గా మర్చిపోయి 2004 లో యూపీఏ గవర్నమెంట్ దీన్ని నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసిన తర్వాత ఆ సందర్భంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నేను మీకు సర్క్యులేట్ చేశాను, అందులో అండర్లైన్ కూడా చేశాను, వాటిల్ని మిమ్మల్ని ఒకసారి చూడాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నా. యూనియన్ క్యాబినెట్ నోట్ డేటెడ్ 29 April 2004 అండ్ ద యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ ఆన్ 1 May 2014. ఇది ఇందులో ఉన్న డిఫరెంట్ పాయింట్స్ మీరు ఒకసారి గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నా. అందులో వారు చాలా క్లియర్ గా చెప్పారు, ఆల్ ఫర్దర్ ఎక్స్పెన్సెస్ ఆన్ పోలవరం ప్రాజెక్ట్ అండ్ దట్ ఆఫ్ ద అథారిటీ మే బి బోర్న్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అవుట్ ఆఫ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అండర్ ది స్కీమ్ ఫర్ నేషనల్ ప్రాజెక్ట్. The present estimate cost is 16,000 crores at 2010 and 11 price level, which is likely to increase considering time and cost overruns, including of command area development works and including compensation under the right to fair compensation and transparency in Land Acquisition Act, Rehabilitation, Resettlement.